పవన్ కళ్యాణ్ అంటే కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో జరిగినటువంటి దాడి సంబంధించినటువంటి అంశం, ఆ కేసు విచారణ సంబంధించిన విషయం, అంటే బాధ్యులైనటువంటి వారినే, ఆ బాధ్యులైనటువంటి అధికారులతోనే విచారణ జరిపించడం ఎలా అనేది వారు ప్రశ్నిస్తున్నారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురి కూటమి ఒక క్లారిటీ రావాలి. జగన్ పైన జరిపిన దాడి ఎవరి పని, అది నిజమా, బూటకమా, నాటకమా, నిజమా, అది ఆ క్లారిటీ పోతుంది. విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ ఏమో నిర్ద్వందంగా ఎలాంటి షరతులు లేకుండా ఖండించాడు, జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశించాడు. నాకు తెలిసినంతవరకు బీజేపీ స్థానిక నేతలు కూడా ఎవరు ఇది నాటకమని, ఇది బూటకమని కామెంట్ ఇప్పటివరకు చేసినట్లేదు. చంద్రబాబు నాయుడు దీన్ని తీవ్రంగా ఖండించాడు, మొదలు స్ట్రాంగ్లీ కండెమ్డ్ అన్నాడు. దీనిపైన బాధ్యులైన అధికారులపైన చర్య తీసుకోవాలి అన్నాడు. దాడి జరిపిన వాడు నేరస్తులపైన చర్య తీసుకోవాలని అనలే, బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలన్నాడు. బట్ అట్లీస్ట్ తీవ్రంగా ఖండించాడు. తీవ్రంగా ఖండించాడంటే అర్థం ఏంటి? ఇది రియల్ ఘటన అన్నట్టే కదా. రియల్ ఘటన కాకపోతే తీవ్రంగా ఖండించారు కదా. ఒకవేళ ఇది నాటకమనే చంద్రబాబు నాయుడు నమ్మితే, ఇది బూటకము అని నమ్మితే ఖండించడం అంటూ ఉండదు కదా. యాక్షన్ కూడా ఖండిస్తారు ఎవరన్నా? యాక్షన్ ఖండించరు, యాక్షన్ చేయడానికి ఖండిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్వీట్ చూడండి మీరు, ఐ స్ట్రాంగ్లీ కండెమ్ అన్నాడు, తీవ్రంగా ఖండించాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, సో ఇది ఈ డ్రామాలద్దు, ఈ ఇది గులకరాయి డ్రామా అంటున్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు మళ్ళీ, సో అప్పుడు తీవ్రంగా ఖండించాను మరి నేను నిజమనుకుని ఖండించినా, నాకు నిజం కాదని తేలిందని అన్నాడా? ఆ వివరణ ఇవ్వలే. లోకేష్ అయితే ఫస్ట్ రియాక్షనే ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన రాయి, అసలు ఈ రాయి కోడికత్తి 2.0 అని లోకేష్ వ్యాఖ్యానించాడు. మరి ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన రాయి అని టీడీపీ నమ్మితే ఎందుకు తీవ్రంగా చంద్రబాబు నాయుడు ఖండించాలి? ఖండించకూడదు కదా. సో ఇది ఇదంతా నాటకం, ఈ నాటకాన్ని మాకు తెలియదా అని అనుకోవాలి కదా. కానీ ఖండించాడు కదా చంద్రబాబు నాయుడు. సో లోకేష్ ఏమో ఇది జగన్ పని అంటాడు, చంద్రబాబు నాయుడు ఏమో దీన్ని తీవ్రంగా ఖండించి బాధ్యులైన పైన చర్యలు కూడా తీసుకోవాలంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడ ఇది నాటకం బుడకం అండి, బాధ్యులైన అధికారులతోనే విచారణ జరిపించడం ఎలా అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు లాగా పవన్ కళ్యాణ్ కూడా నిష్పాక్షికమైన విచారణ కోరుతున్నాడు. విచారణ ఎప్పుడు కోరుతాం? బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోమని ఎప్పుడు అంటాం? బాధ్యులైన అధికారులతోనే విచారణ జరిపిస్తే న్యాయం జరగదని ఎప్పుడు అంటాం? ఆ ఘటన నిజమని నమ్మితేనే కదా. అనేది ఘటన నిజమని నమ్మితేనే ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. బాధ్యులైన అధికారులు ఎవరు, భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది, ఆ భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరు, ఇవన్నీ వస్తాయి కదా. ఘటనే నిజం కానప్పుడు భద్రతా వైఫల్యం ఎక్కడదిగా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఘటన నిజం, చంద్రబాబు నాయుడు ఫస్ట్ స్టేట్మెంట్తో చూస్తే ఈ ఘటన నిజం, లోకేష్ స్టేట్మెంట్ ఫస్ట్ నుంచి కూడా ఈ ఘటన నాటకం, బీజేపీ మోడీ స్టేట్మెంట్ చూస్తే ఈ ఘటన నిజం. సో బీజేపీ రాష్ట్ర బీజేపీ ఇంతవరకు రియాక్ట్ కాలే, అసలు ఈ ఘటన నిజమా నాటకమా మొదలు కూటమిలో ఏకాభిప్రాయం లేదు కదా. సో అందువల్ల కూటమి టీడీపీ జనసేన బీజేపీ కలిసి అసలు హౌ డూ దే క్యారెక్టరైజ్ దిస్ ఈవెంట్ ఇన్సిడెంట్, ఇది ఘటననా నాటకమా బూటకమా నిజంగా జరిగిందా, దీనిపైన మొదలు క్లారిటీ వస్తే కూటమిగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, అది కూడా సందర్భం బట్టి మాట మాటిస్తే జనంలో క్రెడిబిలిటీ పోతుంది కదా. సో టేక్ ఎ స్టాండ్, ఏదో ఇది నాటకం అనుకుంటానరా, నిజం అనుకుంటున్నారా, దాని మీద ఏం చేయాలో మీరు ఒక స్టాండ్ తీసుకోండి. ఆ స్టాండ్ తీసుకోకుండా ఇటు అటు వ్యాసిలేట్ అయితే అసలు ఏం చెప్తున్నారో తెలియదు కదా. అటువైపు నుంచేమో ఇది టీడీపీ పనే, చంద్రబాబు నాయుడు పనే, లోకేష్ పనే అని వాళ్ళు కామెంట్లు, అదొక ఎక్స్ట్రీమ్. కానీ ఇక్కడ టీడీపీ జనసేన క్లారిటీ లేకుండా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు.